हेलो फ्रेंड्स वेलकम टू पिक टू किचन मनमु एंतो रुचिकरमैनटुवंटि रेस्टारेंट स्टाइल चिकेन करीनी ये विधंगा तयार चेसुकोवालो तेलुसुकुंदामंडि। ఈ చికెన్ కర్రీ చపాతీతో కానీ రైస్తో కానీ పులావ్తో కానీ ఎంతో రుచికరంగా ఉంటుంది। ఇది వైట్ రైస్తో తీసుకుంటే ఎంతో రుచికరంగా ఉంటుందండి। దీని గ్రేవీ కూడా ఎంతో రుచిగా ఉంటుంది। దీనిని తయారు చేసుకోవడానికి ముందుగా ఇక్కడ ఒక కుక్కర్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ హీట్ చేసుకొని అందులో 1/2 టీస్పూన్ వరకు మిరియాలు అలాగే 1/2 టీస్పూన్ వరకు షాజీరా అలాగే 2 లవంగాలు అలాగే 2 యాలక్కలను వేసుకోవాలండి। అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్నటువంటి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయలను కొద్దిగా రంగు రానివ్వాలండి। ఈ విధంగా కొద్దిగా రంగు వచ్చిన తర్వాత ఇందులో ఎండు మిరపకాయలు వేసుకోవాలండి। ఒక 3 వరకు ఎండు మిరపకాయలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి। ఈ ఉల్లిపాయలు గోల్డెన్ మునచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి। అప్పుడే మనకు కర్రీ అనేది మంచి రంగు రుచితో తయారవుతుంది। ఈ విధంగా ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి క్లీన్ చేసుకున్నటువంటి 1/2 కేజీ వరకు చికెన్ వేసుకోవాలి। ఇక్కడ కర్రీ కట్ పీసెస్ తో తీసుకున్నాను। చికెన్ ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి। ఈ ఆయిల్ లోనే చికెన్ కొద్దిగా ఫ్రై అయినంత వరకు కొద్దిగా ఆయిల్ పై అలాగే ఇందులో అల్లం వెల్లుల్లిని తురుముకొని 1 టేబుల్ స్పూన్ చొప్పున వేసుకోవాలండి। ఈ విధంగా తురుముకొని వేసుకోవడం వలన మనకు కర్రీ అనేది ఎంతో రుచిగా ఉంటుంది। తినేటందుకు ఎంతో బాగుంటుందండి। ఈ కర్రీ అనేది పేస్ట్ వేసుకోకూడదు। ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడంత సాల్ట్ అలాగే 1/2 టీస్పూన్ వరకు పసుపు అలాగే 2 టేబుల్ స్పూన్ల చొప్పున కారం వేసుకోవాలి। కారం కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలండి। అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకోవాలి। ఈ మసాలాలు వేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ చికెన్ కు బాగా పట్టే విధంగా కలిపేసుకోవాలండి। వాటర్ ఏమీ యాడ్ చేయకుండానే చికెన్ ని ఈ మసాలాలతోటి ఫ్రై చేసుకోవాలి। మసాలాలు యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ ని మీడియం హీట్ లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు చికెన్ ని ఫ్రై అవ్వనివ్వాలండి। ఈ విధంగా చికెన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 టమాటాలను మిక్సీలో మెత్తని పేస్ట్ లాగా చేసుకొని వేసుకోవాలి। అలాగే 1 కప్పు వరకు పెరుగుని చిలికి వేసుకోవాలండి। క్రీమీ లాగా చేసుకొని వేసుకోవాలి। ఈ విధంగా పెరుగు వేసుకున్న తర్వాత ఇవన్నీ చికెన్ కు బాగా పట్టే విధంగా కలుపుకోవాలండి। ఈ విధంగా పూర్తిగా కలిపేసుకుంటే మనకు కొద్దిగా వదులవుతుంది। ఈ విధంగా అయిన తర్వాత ఇందులో 1/2 గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి గ్రేవీ కోసము। ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ కి మూత పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి। ఈ విధంగా 4 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ చల్లారిన తర్వాత మనకు కర్రీ అనేది గ్రేవీతో ఎంతో రుచితో తయారై ఉంటుందండి। మంచి రంగుతో కూడా ఉంటుంది। ఇప్పుడు దీనిని సర్వ్ చేసుకోవచ్చండి। వేడివేడిగా ముక్కలు కూడా బాగా ఉడుకుతుంటాయి। ఇది రోటీతో కానీ రైస్తో కానీ వైట్ రైస్తో కానీ ఎంతో టేస్టీగా ఉంటుంది। పులావ్తో కూడా ఎంతో రుచికరంగా ఉంటుంది। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి।